హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఈరోజు రిలీజ్ అయిన బాలయ్యబాబు గారి మూవీ భగవంత్ కేసరి ఎలా ఉంది అనేది డిస్కస్ చేద్దాం. అనౌన్స్మెంట్ నుండి మంచి బస్ తీసుకొచ్చిన ఈ మూవీ తర్వాత వచ్చిన సాంగ్స్తో అంతగా వినిపించలేకపోయింది. అరే ఏంట్రా ఇది అనుకున్న టైంలో వచ్చింది ట్రైలర్. అసలు అనిల్ రావిపూడి సినిమానైనా ఇది అని ఎలా ఉంది. ఇంకా నిన్న రిలీజ్ అయిన రోల్ ఆఫ్ భగవంత్ కేసరికి అయితే పూనకాలు వచ్చేసాయి. కమింగ్ టు ద మూవీ బిజినెస్, వరల్డ్ వైడ్గా 68 crores కలెక్ట్ చేయాలి బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వాలంటే. మరి బాలయ్యబాబు బ్లాక్ బస్టర్ కొట్టాడా లేదా అని తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే లియో రివ్యూ కూడా కొద్దిసేపట్లో వచ్చేస్తుంది కాబట్టి. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది రివ్యూ. కమింగ్ టు ద స్టోరీ లైన్, భగవంత్ కేసరి అనే వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చి విజయలక్ష్మి అనే అమ్మాయిని ఆర్మీలో జాయిన్ చేయాలనుకుంటాడు. ఇంకోవైపు సాంగ్వి అనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటాడు. ఈ రెండు స్టోరీస్కి ఉన్న లింక్ ఏంటి? భగవంత్ కేసరి జైలుకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? విజయ్ అనే అమ్మాయిని ఎందుకు ఆర్మీలో జాయిన్ చేయాలనుకుంటాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, బాలకృష్ణ గారు ఒక పర్ఫార్మర్ అన్న మాట చెప్పి చాలా కాలం అయిందండి. చాలా కామ్ అండ్ కూల్గా ఆయన ముందు సినిమాల్లో కాకుండా ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ మూవీ వెళ్ళే కొద్దీ ఆయన తీసుకొచ్చిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. అనిల్ ప్రామిస్ చేసినట్టే ఒక కొత్త వాలయం చూస్తారు. ఇంకా సీరియల్లో కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ పడిందండి. బ్యాక్ టు బ్యాక్ గ్లామరస్ రోల్స్ చేయడం వల్ల తన పర్ఫార్మెన్స్ గురించి వచ్చే డౌట్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది. ఎమోషనల్ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్ ఎపిసోడ్స్లో షీ షైన్ వెళ్ళనే చెప్పాలి. గ్యాప్ తర్వాత కాజల్ మళ్ళీ కమ్బ్యాక్ మూవీ ఇచ్చింది అండ్ తను చేసే రోల్స్ మీద మంచి క్లారిటీతో ఉందనుకుంటా. ఏదో హీరో లవ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టు కాకుండా కొన్ని ఫన్ మూమెంట్స్ అండ్ స్టోరీతో లింక్ అయ్యే క్యారెక్టర్లో కనపడ్డారు. విలన్గా చేసిన అర్జున్ రాంపాల్ గారు బాగానే పర్ఫామ్ చేసినా ఎందుకో క్యాస్టింగ్ కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కమింగ్ టు ది పాజిటివ్స్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై అనిల్ రావిపూడి కొన్ని ఎక్స్ట్రాడినరీ సీన్స్ అండ్ ఎపిసోడ్స్ని రాసుకున్నాడు. లీడ్ క్యారెక్టరైజేషన్స్ అయితే సూపర్ వాడడంలో డౌటే లేదు. సెకండ్ హాఫ్లో తన ఎమోషన్స్ని హ్యాండిల్ చేసిన విధానం, యాక్షన్ ఎపిసోడ్స్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ని హ్యాండిల్ చేసిన విధానం టాప్ నాచ్ అనే చెప్పాలి. డైలాగ్స్ కూడా బాలయ్య గారి స్టైల్లో ఫన్నీగా ఉన్నాయి. కొన్ని మీనింగ్ఫుల్ డైలాగ్స్ కూడా వర్కౌట్ అయ్యాయనే చెప్పాలి. తను చాలా రిస్క్లు తీసుకున్నాడు బట్ ఇంప్రెస్ అయితే చేశాడు. మ్యూజిక్ బై తమన్, సాంగ్స్ ఆర్ ఓకే బట్ రిజిస్టర్ అవ్వలేదు. కానీ సాంగ్స్ అన్ని సిచ్యువేషన్స్కి సింక్లోనే ఉన్నాయి. ఇంకా బీజిఎం విషయానికి వస్తే సీన్స్కి తగ్గట్టిస్తూ వచ్చాడు. విలన్ ఇంట్రోకి ఇచ్చిన బీజిఎం బాగుంది. ఇంకా ఇంటర్వెల్ అండ్ సెకండ్ హాఫ్లో బాగా సాటిస్ఫై చేశాడు. స్లైట్లీ ఇంకా బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది బట్ డిసప్పాయింట్ అయితే చేయలేదు. సినిమాటోగ్రఫీపై రామ్ ప్రసాద్ వాజ్ గుడ్, ఎక్కడా డిస్టర్బింగ్గా అనిపించలేదు. అండ్ కమింగ్ టు ది నెగిటివ్స్, డైరెక్టర్ అనిల్ అన్న చాలా హ్యూజ్ రిస్క్ తీసుకున్నాడు. యాక్చువల్లీ ఫామ్లో ఉన్న బాలయ్యని ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫ్లాట్గా చూపించాడు. తన మీద ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్స్ లైక్ కామెడీ లాంటివి బ్యాలెన్స్ చేద్దామని ఎంతసేపటికి మూవీ టేక్ ఆఫ్ అవ్వట్లేదు ఏంటి అనే లాగ్ ఫీలింగ్ వచ్చింది. హీరో విలన్ ఫేస్ ఆఫ్ వరకు అదే క్యారీ అయింది. ఫస్ట్ హాఫ్ని ఇంకొంచెం కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాల్సింది. సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొంచెం వీక్ అండ్ రష్డ్గా అనిపించింది బట్ ఫన్ మూమెంట్స్ బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ని రిపీట్ చేశాడు, అన్నిసార్లు అవసరం లేదేమో అనిపించింది. విలన్ క్యారెక్టరైజేషన్ పర్లేదు అనుకున్నా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫస్ట్ హాఫ్లో లాగ్ అనిపించేది కాదు. ఎడిటింగ్ బై తమ్మిరాజు, ఫస్ట్ హాఫ్ కేర్ తీసుకోవాల్సింది. విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొన్ని ఆడ్గా ఉండినాయి. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ ఒక యావరేజ్ ఫస్ట్ హాఫ్ విత్ అ సూపర్బ్ సెకండ్ హాఫ్. బాలయ్య ఫ్యాన్స్ కొంచెం ఒప్పిక పట్టారనుకోండి, ఫుల్గా సాటిస్ఫై అవుతారు. అనిల్ రావిపూడి ఒక్క దెబ్బకి 100 పెట్టాలన్నట్టు ఒక్క మూవీతో తన మీద ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాడు. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్స్ అనే చెప్పాలి. అండ్ దసరాకి హాయిగా ఫ్యామిలీస్తో చూసేయండి. ఇంకేం మరి నేను వెళ్ళాను, ఇంకొద్దిసేపట్లో లియో మూవీ రివ్యూ కూడా వచ్చేస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అబ్బా, మేము మీకోసం ఇంత ఎర్లీగా రివ్యూ ఇస్తున్నాం, ఒక లైక్ ఇవ్వలేరా చెప్పండి. మళ్ళీ కాసేపట్లో కలుగుతాం. అటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ.